గురున్ గురుద మోధామహ సత్య సత్యపరాక్రమ అని ఎవరున్నారండి విష్ణు సహస్రనామం చెప్పింది గురువు యొక్క గురించి విష్ణు సహస్రనామం చెప్పింది అంటే గుణాది హితమస్యేతి గురువు అన్నది బ్రహ్మాండ పురాణం అంటే హితాన్ని చెప్పేటువంటి వాడు గురుడు అంటే గురు పౌర్ణమి సందర్భంగా మనం గారి యొక్క విశేషాన్ని ఎక్కడ ఎక్కడ ఏ పురాణాల్లోనూ ఏ వేదశాస్త్రాల్లోనూ భగవద్గీతలోను అన్నిటిలో కూడా ఎక్కడెక్కడ చెప్పారో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వాంగ్మయాన్ని వ్యవస్థీకరించి అంటే అటు ఇటుగా ఉండేటువంటి యొక్క వేదవాంగ్మయాన్ని వ్యవస్థీకరించి బహువిధాలుగా విస్తరిల్లినటువంటి యొక్క వేద ధర్మాల్లోని యొక్క క్లిష్టతను వైరుధ్యాన్ని తొలగించి ఒక స్పష్టత సమన్వయం చూపట్టే విధంగా వేద విభాగకర్తయ్యై అష్టాదశ పురాణాలని కూడా రచించి పంచమ వేదమని ప్రసిద్ధిగాంచినటువంటి మహాభారతాన్ని రచించి ఆత్మానందానికి సంపూర్ణ ఆధ్యాత్మిక ఔన్నత్య సాధనకు మహాభాగవతాన్ని బ్రహ్మసూత్రాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు ఆయన మానవ కోటికి ఆది గురువు అందుకనే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి వ్యాసుడే నా యొక్క స్వరూపము అని చెప్పిన అన్నాడు అటువంటి మన భారతీయ సంస్కృతికి జగద్గురువు వ్యాస మహర్షి ఆ మహర్షి జన్మతిథి ఆషాడ పూర్ణిమ అని చెప్పి అనుకుంటారు కానీ రెండవ వర్షం ఏంటంటే ఆయన ఈ యొక్క బ్రహ్మసూత్రాలను రచించి మానవాళికి అందించినటువంటి యొక్క రోజు ఈ పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అసలు వ్యాస పూర్ణ వ్యాస అనేటువంటి యొక్క పదం ఒక మనిషి పేరు కాదు ఒక వ్యవస్థ పేరు అది ఆయనకి ఒక వ్యవస్థ అనమాటది ఒక దీన్ని కనుక చదివినట్లయితే శాస్త్రి అని చెప్పిన అంటా అనుకోండి శాస్త్రి అనేటువంటిది ఏదో పేరు పెట్టుకోవచ్చు కానీ శాస్త్రి అనేటువంటిది వేదంలో ఒక భాగాన్ని కనుక చదివినట్లయితే లేదా ఒక కోర్సు దా ఒక ఉంది శాస్త్రీయ కోర్సు అది ప్యాస అయితే అని బిరుదిస్తారు అలాంటిది ఈ వ్యాస పదం దానికి కాబట్టి వ్యాస భగవానుడు వేద కర్త అయినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వ్యాస అనే ప్రతి యుగంలో కూడా అలాంటి వ్యాసులు మనకు వస్తూ ఉంటారు అది వ్యాస పదానికి ఉండేటువంటి యొక్క అర్థం శిలలని అంటే ఈయన ఏం చేశాడంటే అన్నీ రాశాడు మహాభారతం రాశాడు ఏదో వేద విభాగాన్ని చేశాడు అయినా మనసు మనస్సు తృప్తి కలగల మనస్సు తృప్తి కలగకపోతే అలా కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే నారద మహర్షి వారు వచ్చాడు వచ్చి ఏమయ్యా వ్యాస వాడు నువ్వు అన్నీ కూడా ఇన్ని విభాగాలు చేసావు చాలా నువ్వే ప్రథమమైనటువంటి ఒక గురువి మరి ఇంత కొద్దిగా ఏదో అదో అదో ఇదిగా ఉన్నావేమిటి ఆత్మతృప్తి ఉన్నట్టుగా కనబట్టలేదు నీకు అని చెప్పని నేను అడిగాడు అడిగితే మహాత్మా నిజమైనది ఎందుకంటే నాకు ఆత్మ తృప్తి అనేటువంటిది కలగటం లేదు ఎన్నో రాశాను నాకు అని చెప్పి అన్నాడు అప్పుడు నారద మహర్షి వారు అన్నారు ఆత్మతత్వాన్ని ప్రబోధం చేసేటువంటివన్నీ కూడా రాసినప్పటికి కూడా ఆ పరమ పురుషుడైనటువంటి యొక్క వాడున్నాడే ఆ పరమాత్మ వాడి యొక్క లీలన్నీ నువ్వు వర్ణించి చక్కగా ఆ కథాభాగాలన్నీ కూడా రాస్తే పరమాత్మతత్వం గురించినటువంటి వాడిని రాస్తే అప్పుడు నీకు సంపూర్ణంగా ఆ తత్వంలో భక్తి తత్వానికి మించినటువంటిది లేదయ్యా కాబట్టి ముందర భక్తి కావాలి భక్తిలో నుంచి ఆధ్యాత్మికత వైరాగ్యతత్వం కావాలి కాబట్టి భక్తి ముందర రావాలి అని చెప్పినాన్ని అవి ముప్పేటుగా అల్లుకోవాలి ఒకటి ముందర వస్తే మిగతావి రెండు వస్తాయి భక్తి జ్ఞాన వైరాగ్యం ఉంటాయి భక్తి తత్వం ముందర నీలో కనుక ఏర్పడినట్లయితే మిగతా రెండు కూడా ఆటోమేటిక్గా వస్తాయి మనిషికి దాన్ని జాగరాజ స్వామి ప్రేమ ముప్పిరిగొని వేళ నామమును దలిచేవాళ్ళని అన్నాడు ఆ కీర్తనలో అంటే అందుకనే ఆ భక్తి మన ముట్టిపడేటట్టుగా రాయి ఏం చెప్పినానంటే అప్పుడు వ్యాస భగవానుడు భగవా ఆయన నేను రాశాడు భాగవతాన్ని రాశాడు విశారు కాబట్టి ఆ భాగవతం చక్కగా లీలలన్నీ కూడా ఉంటాయి అన్ని స్కందాల్లోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విశేషాలు మనకు అందించాడు అప్పుడు తృప్తి పొందాడు వ్యాసభగవానుడు మనకందరికీ అది ఆదర్శమైనటువంటి యొక్క గ్రంథం భాగవతం శిలల్ని ఇంకా గురువు విశేషాలు చెప్తున్నాడు శిలల్ని ఇప్పుడు శిలలు ఉంటాయి శిల్పి ఉంటాడు శిలల్ని శిల్పంగా తీర్చిదిద్ది దేవాలయంలో అర్చామూర్తిగా ప్రతిష్ఠింపజేసేటువంటి యొక్క మహాశిల్పి లాంటి వాడు గురువు ఇది గొప్ప విశేషం ఇంకా ఎవరైనా ఈ గురువు గురించి మనం చెప్పుకునేదంటే శంకర భగవత్పాదుల వారి యొక్క అవతారం ఉందే ఆ అవతారం మానవ జాతి బహుజన్మల నోవుబలం ఆ గురువు గారు జగద్గురు శంకరాచార్య నోవుబలం జీవిత పరమార్థం ఏమిటో దాన్ని ఎలా అందుకుని తరించాలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి బోధించి ఒక పంచాయతన పూజా విధానాన్ని అందించి శివకేశవులకు అభేదాన్ని తెలిపి అనేక స్తోత్రాన్ని రచించి మనకు అందించినటువంటి యొక్క మహానుభావుడు ఆదిశంకరాచార్య నీకు మహాగాణాపత్యం ఉంది గణపతిని పెట్టుకోండి భాద్రపద మాసంలో గణపతి ఆశ్వీజ మాసంలో అంబిక కార్తీక మాసంలో పరమశివుడు మార్గశ్రీ మాసంలో విష్ణువు మాఘమాసంలో పుష్యమాసం మాఘమాసాల్లో సూర్యభగవానుడు భగవానుడు వీళ్ళందర్నీ కూడా కలిపి మీలో మీరు ఏం అనుకోబోకండరా అంతా ఒకటేను అని అందరినీ కలిపి ఒక పంచాయతీన పూజగా ఏర్పాటు చేశాడు ఆ శంకరాచార్యుల వారు అన్నీ ఒకటేనని దీన్నే స్వామి పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే హరియట హరులట నరులట సురలట మునుగ ఖరు కోటులలో గగనానిల తేజోజల భూమయముగు అంతటా ఉండేటువంటి వాడు పరమాత్మ ఆ పరమాత్మ వెలుగు నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం ఆకారం లేదు పరమాత్మకి అదిగో ఆ వెలుగున్నదే ఆ వెలుగే పరమాత్మతత్వం ఆ వెలుగును చూడండి అయ్యా చూసే విధానం నేర్చుకోమన్నాడు అలా చెప్పేటువంటి వాడు సద్గురు ఆయనే గురువు దాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు వారు కూడా మనకి అలా పంచాయతీలాన్ని ఏర్పాటు చేసి అందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి శివ బే శివకేశవులకు భేదం లేదని చెప్పి పంచాయతాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి మన భేదశాస్త్రాలతో ఏ విధంగా కర్మల్ని ఆచరించాలి అనేటువంటిది చెప్పి నిర్దేశించినటువంటి మహానుభావుడు జగద్గురు శంకరాచార్యుల వారు దేశం నలుమూలలా కూడా తిరిగి చతురామనాయ పీఠాన్ని పెట్టి నాలుగు దిక్కులా కూడా నాలుగు వేదాలతో ఉండేటువంటి దాన్ని బట్టి మా ఈ దక్షిణాన శృంగేరిలో యజుర్వేద దాని పీఠాన్ని నెలకొల్పినటువంటి మహానుభావుడు కొంతమంది శిష్యులు ఉన్నారు అసలు గురువు శిష్యులు పరంపర అంటే ఆది శంకరాచార్యులు వారిని చెప్పుకోకుండా గురు పరంపర మనకి చెప్పుకోలేము అసలు గురువు పూర్ణిమకి భగవానుడిని మొట్టమొదటిగా మనం దలుచుకుంటే తర్వాత కృష్ణుడిని కూడా తలుచుకున్నాం మనం తర్వాత ఇప్పుడు ఆది శంకరాచార్యులు వారిని తలుచుకుంటున్నాం మనం ఆదిశంక్రాచార్య వారు సనందుడు అనేటువంటి యొక్క ఓ శిష్యుడు ఉండేవాడు వాడికి ఏం రాదు పాపం కానీ అమితమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు ఉన్నాయి గురువుగారు అంటేను గురు పాదాలనే తలుచుకుంటూ వాడు ఉండేవాడు ఎప్పుడు కూడా అవతల నది అవతల ఏదో శాఠీలు ఆరేసాడు గురువుగారి తీసుకురమనమని చెప్పిన అన్నాడు ఈయన వెంటనే ఇటు పక్క నుంచి వచ్చేసేయమని చెప్పినాను అన్నాడు వాడికి ఏం పట్టదు పాపం ఆ గురువుగారు ఆజ్ఞించారు ఆజ్ఞని పరిపాలించడం అని చెప్పినని శ్రీ గురుబాదం శ్రీ గురుబాదం శ్రీ గురుబాదం శ్రీ గురు బాధం అనుకుంటూ నడిచి వచ్చేస్తూ ఉంటే ఆ నదిలో నుంచి ఒక్కొక్క పద్మం ఇట్లా వెలిసింది ఆ పద్మం మీదే వాడు అడుగులు పడుతున్నాయి సార్ అంటే గురువు అంత కృప కలిగినటువంటి వాడు గురువు ఎక్కడున్నప్పటికీ కూడా మన యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ ఉంటాడు గురుడు గురువు అటువంటి వాడు శిష్యుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఓహో కరానప్పుడు వీడు ఉన్నాడు ఈ బాధల్లో ఉన్నాడు వీడు దీంట్లో ఇరుక్కున్నాడు దీంట్లో ఉన్నాడు అని ఆయనకి తెలిసిపోతుంది మహానుభావులు దాన్ని ఎప్పుడు కూడా గురు శిష్యుడిని సంరక్షించుకునేటువంటి వాడు గురువుగారు ఆయనే ఇప్పుడు ఆ సనందుడే పద్మపాదుడు అనే పేరుతో వచ్చాడు మిగతా శిష్యులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు సాష్టాంగ నమస్కారం చేశారు మా యొక్క తెలివి తక్కువతనాన్ని మేము మేమెంతో మీరు చెప్పంగానే మేము మళ్ళా వెంటనే మేము దాన్ని ధారణ చేసి చెప్పగలిగినటువంటి ఒక స్తోమత మా దగ్గర ఉందని చెప్పని కించిత్తే గర్వపడ్డాం గురువుగారు మీరు ఏమీ రానటువంటి వాడిని కూడా అవతల ఒడ్డు నుంచి హివతలికి తీసి ఆ గురు కటాక్షం మూలంగా గురు కృప వారికి అందించి వాడిని ఇతరికి తీసుకొచ్చారు మా యొక్క తప్పును మేము అన్నారు అటువంటి వారు గురువు అలాగే ఒక ఉదాహరణ చెప్తా చాలా ఇంపార్టెంట్ది అది మనం చెప్పుకోవలసినటువంటి యొక్క విశేషం ఉన్నది ఈ యొక్క గురు పౌర్ణమి నాడు చాగరాజ స్వామి వారు మనకు అందించినటువంటి ఒక గొప్ప కీర్తన ఇది గురువు యొక్క విశేషాలు ఇది మనం గురు పూర్ణమి నాడు కనుక తెలుసుకునేటట్లయితే ఈ కీర్తనకి అర్థం అది చాలు గురువు యొక్క కటాక్షం మనకి లభిస్తుంది నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను రామచంద్రుని గురించి ఆయన కీర్తన రాస్తారు కీర్తన నా బృంద కీర్తన ఆదంతట అదే వచ్చింది మన నా పోటీ పిచ్చివాడు ఎవడైనా రాయాలి అంటే కాగితం పట్టుకుంటాడు ఏదో రాస్తాడు శ్రీరాముడికి అది సరిగా రాదు కాగితం చించి అవదల బారిస్తాం మళ్ళీ ఇంకో కాగితం తీసుకుంటాం అది ఇంకోటి ఏదో అర్థం వస్తుంది అది చించి అవతల బారిస్తాం నా పోటీ యొక్క పరిస్థితి అలా ఉంటుంది కానీ వాడు కారణజన్ముడు వాళ్ళు అలా పాడుతూ ఉంటే వెనకాల శిష్యులు ఉన్నారు వెంకట సుబ్బయ్య ఆయన మేనరుడే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఇవి రాసుకున్నారు శిష్యులు అందరూ కూడా రాసేసారు ఆ రాయటం మూలంగా మనకి ఆ కీర్తనలు కొన్ని వేల కీర్తనలు ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక సుమారుగా ఒక ఏడు వందల కీర్తనలైనా చకరా స్వామి వారు మనకి లభ్యపడుతున్నాయి ఆయన రాసినటువంటి యొక్క కీర్తన నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను అది ఎత్తు కూడా చూడండి ఎలా ఉందో గురు పౌర్ణమి నాడు మనం ఇలాంటి కీర్తన చదువుకుంటే మనకు కావాల్సింది ఇంకా ఏం కావాలండి ఎందుకంటే ఏం కావాలి గురువు యొక్క కటాక్షం సంపూర్ణంగా లభించినట్టే మనకి నీ చిత్తము నిర్మలము నిశ్చలమని నిన్నే నమ్మినాను రామా నా చిత్తము వంచన చెంచలమని నిన్ను విడనాడకుమి నన్ను విడనాడకుమి నీ చిత్తమేమో చాలా స్థిరంగా ఉంటుందయ్యా అందుకని నువ్వు పరమాత్మవి స్థిరంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అలాంటి అలా నిశ్చలంగా ఉండేటువంటి మనసు ఉన్న వాళ్ళందరూ భగవంతుడి యొక్క అనుయాయులేనయ్యా నీ చిత్తము నిర్మలం నిశ్చలం నిన్నే నమ్ముకున్నా నేను కానీ నా చిత్తం ఉన్నదే రామా నా చిత్తము వంచన వంచన చేసేటువంటిది ఆ లోపల ఉంటే బయట ఒకటి మాట్లాడేటటువంటి వాడిని నేను అంటే ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు అందువల్ల ఆయనకి ఆయనే అనుకున్నాడు త్యాగరాజ స్వామి నా చిత్తము వంచన చెంచలమని నా చిత్తం వంచ వంచన చేసే చిత్తం తర్వాత చెంచలమైనటువంటిది ఉన్నటువంటి బుద్ధి కసేపడికి ఉండదు ఇప్పుడున్న మాట కసేపడికి ఉండదు అలా అని చెప్పినని నన్ను విడవబోకవయ్యా రామచంద్ర అని అన్నాడు అని ఇంకేము నన్ను విడనాడకమే శ్రీరామ నువ్వు నా గురువు అయ్యా నా గురువు సర్వస్వం నువ్వే గురువు యొక్క లక్షణాలు చెప్తున్నాడు అందుకు అందుకు తీసుకున్నాను ఈ యొక్క కీర్తన ఈ రోజున అందించడానికి ఏమంటున్నాడు నువ్వు శ్రీరామ గురువు గురువు ఎటువంటి వాడంటే అంటే గురువు లక్షణాలు ఇచ్చాడు ఇక్కడ చాలా గొప్పది ఈ కీర్తన చాలా గొప్పది గురువు చెల్లగింజ గురువే భ్రమరము గురుడే భాస్కరుడు గురుడే భద్రుడగు గురువు నీవనుకుంటే ధరను దాసుని బ్రోవు చాగరాజనత అద్భుతమైన కీర్తన ఈ కీర్తన లేకుండా అసలు గురుపూర్ణం లేదు అంటే గురువు చెల్లగింజ ఆయన ఇచ్చిన ఉదాహరణ ఏమిటి గురువుకి చెల్లగింజ ఉదాహరణ ఇచ్చాడండి చాగరాజ స్వామి చెల్లగింజ అంటే ఏం చేస్తామండి చెల్లగింజని అరగదీసి ఆ గంధాన్ని పూర్వం ఈ ఫిల్టర్లు ఇవన్నీ ఏం లేవు కదండి ప్యూర్ ఇట్లు ప్యూర్ అవన్నీ ఏం లేవు ఇప్పుడు ఏదో పదివేలు ఇరవై వేలు పెట్టి ఏదో ఇంట్లో పెట్టుకుంటున్నావు అదేదో మంచి దానిలో నుంచి వస్తే ఇది ప్యూర్ వాటర్ అని చెప్పిన మనం తాగుతున్నాం మరి పూర్వం బురద నీళ్ళు ఉండేవి ఆ తట చెరువుల్లోనూ బాగుల్లోనూ వాటిల్లోనూ అవి తోడుకున్న తర్వాత ఈ చెల్లగింజ మొత్తం అరగదీసేసేసి గంధం తీసి ఆ బురద నీటిలో కనుక వేసినట్టయితే ఆ చెల్లగింజ ఆ బురదను మొత్తాన్ని అంతటి కూడా కిందకి దించేసేది పైన మాత్రం చక్కగా తే తేట తెల్లమైనటువంటి యొక్క నీళ్లు ఉండేది అంతటిని కూడా తీసేదేది చెల్లగింజ నిర్మలమైనటువంటి యొక్క నిశ్చలమైనటువంటి యొక్క నీళ్లు పరిపూర్ణమైనటువంటి ఏ కలితి ఇవి లేకుండా దోషాలు లేనటువంటి యొక్క నీరు పైకి స్వచ్ఛమైన నీరు పైకి తేలేదు అది వంచుకుని వాడుకునేవాడు ఇప్పుడు గురువు చెల్లగింజ అన్నాడు అంటే శిష్యుల్లో ఉండేటువంటి యొక్క మాలిన్యాన్ని పోగొట్టి స్వచ్ఛమైనటువంటి వాళ్ళుగా నిర్మలమైనటువంటి యొక్క మనస్సు కలిగినటువంటి వాడుగా ఎవరిని వంచన చేసేటువంటి యొక్క స్థితి లేని వాళ్ళుగా చేసేటువంటి వాడు గురువు ఆ గురువు నువ్వనుకున్నానా అన్నాడు రామ శ్రీరామచంద్రుడిని సాగరాజ్ ఇంకో ఉదాహరణ గురువు చెల్లగింజ గురుడే భ్రమరము నువ్వు భ్రమరం లాంటి వాడవ అన్నాడు ఏమిటి భ్రమరం అంటే ఇప్పుడు ఒక పురుగుని తీసుకు ఒక మట్టి ఇది పెట్టుకుంటుంది ఓ పురుగుని తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది భ్రమరం ఆ చూ ఏం చేస్తుంది అది ఆ లోపల మట్టిలో ఒక పురుగుని పెట్టి ఈ భ్రమరం ఏం చేస్తుందంటే జుమ్ అని చెప్పి నాదం చేస్తూ ఆ గూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ ఉన్నది చూసారా ఆ పురుగే భ్రమరం అవుతుంది అలా చేసేటువంటి వాడు గురువు ఎంత గొప్ప విషయం చెప్పండి కాబట్టి గురువు చెల్లగింజ గురువే భ్రమరము ఇంకా ఏం చెప్తున్నాడు గురుడు భాస్కరుడు గురుడే భాస్కరుడు అంటే సూర్యభగవానుడు సూర్యభగవానుడు లేనిదే మన అసలు మన జీవితం లేదు ఎందుకంటే స ఆయన ఉప్పు నీటిని తీసుకుపోతున్నాడు బురద నీటిని తీసుకుపోతున్నాడు ఇంకా అసహ్యకరమైనటువంటి యొక్క నీళ్ళన్నిటినీ తన యొక్క కిరణముల ద్వారా ఒక రసాయనిక ప్రక్రియ ద్వారా పైకి తీసుకుపోతున్నాడు వీటి అన్నిటి కూడా అక్కడ స్టోరేజ్ చేస్తున్నాడు మేఘములు ఉరుములు మెరుపులతోటి ఆ నీళ్లు మళ్ళా కిందకి వర్షపు నీళ్లుగా తీసుకొస్తున్నాడు మంచి నీళ్లు ఇస్తున్నాడు తియ్యటి నీళ్ళు ఇస్తున్నాడు ఉప్పు నీళ్లు తీసుకుపోతున్నాడు అంటే అటువంటి గొప్పవాడు సూర్యభగవానుడు మనకి ఆయనే మన జీవితాలకి మనకి ప్రాణశక్తి ప్రదాత ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు అటువంటి సూర్యుడు ఆయన ఏమైనా కోరారా మన ఏమన్నా ఆయన ఏమన్నా మమ్మ మనం అడిగేంటండి ఆయనకి నమస్కారం కూడా పెట్టం మనం పొద్దున్నే లేచేటువంటి పొద్దున్నే ఉదయించేటువంటి యొక్క సూర్య భగవానుడికి నమస్కారం చేయండి రా అంటే నన్నెత్తి ఉండగా మనం లేచి నమస్కారం కూడా పెట్టే ఊరిఘ మరీ బాగోదని చెప్పి నేను తిట్టానే వెళ్ళిపోతుంటాం కానీ ఆయన లేనిదే మన యొక్క జీవితం లేదు మనకి ప్రాణాధారమైనటువంటి వాడు సూర్య భగవానుడు మన జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి వాడు సూర్య భగవానుడు అసలు మన సూర్య భగవానుడు లేకపోతే మన జీవితమే లేదు వ్యాధులు జబ్బులు అన్నీ వచ్చి ఎంతకాలం మనం ఉంటామో ఈ భూమి మీద ఎవరికి తెలియదు ఇమీడియట్గా మనం వెళ్ళిపోవటమే పైకి అటువంటి సూర్య భగవానుడు గురువేనయ్యా గురువు కూడా అటువంటి సూర్య లాంటి వాడు ఏది అడగకుండా ఆయనేస్తాడు ఇస్తాడు అన్నిటినీ కూడా కాబట్టి అటువంటి వాడు భాస్కరుడు సూర్యుడే గురుడే భాస్కరుడు గురువు చెల్లగింజ గురువే భ్రమరము గురుడే భాస్కరుడు గురుడే భద్రుడుగు అంటే మా యొక్క విశేషాలను అన్నింటినీ కూడా నీ దగ్గర ఉంటే మాకు క్షేమంగా ఉంటాం శిష్యుని యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు గురువు భద్రం తన మనకి ఇచ్చేటువంటి వాడు గురుడు ఇంకా ఇప్పుడు చేప పిల్లలు చేపలు ఉన్నాయి అవి నీళ్లల్లో గుడ్లు పెడతాయి పెట్టి వాటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆహా ఈ గుడ్లు పెట్టాం కదా ఆలోచన ఆలోచనదాదతో ఉంటాయి అవి ఆ పిల్లలు అవుతాయి చేపలు అంటే ఆ యొక్క ఆలోచన దీనితోటి ఉంటాయి అనమాట అవి కాబట్టి ఇక్కడ ఎదుగుదల వచ్చింది పిల్లలైనాయి తాబేలు ఉంది తాబేలు ఒడ్డున ఒక మట్టిలో ఆ తాబేలు ఇవి పెడతాయి ఇది లోపలికి తాబేలు వెళ్ళి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటుంది ఆ పిల్లల్ని అక్కడ పెట్టాం కదా అవి పెద్ద అవ్వాలి పొదగాలి గుడ్లు అవ్వాలి అవి గుడ్లు పిల్లలు అవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది అలాగే పిల్లలు కూడా తాబేలు గురించి ఆలోచన చేస్తూ ఉంటారు తాబేటి పిల్లలు సార్ అవినాభావ సంబంధం అది అలాంటి వాడు ఆ గురువు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తాడు